రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. చైర్మన్ గా సుతారి బలవ, వైస్ చైర్మన్ గా యాదిలాల్ ఎన్నికయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరయ్యారు. చైర్మన్ సుతారి బలవను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ శివయ్య, ఎల్లయ్య, నర్సయ్య, రాజయ్య, దేవాగౌడ్, చంద్రశేఖరరావు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి ఒక్కొక్కరికి అవకాశం కల్పించే ఒక ప్రయత్నం చేశారు. అది కూడా రాణి గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం. ఇదివరకు సభ్యులుగా లేని గత రెండు పాలక వర్గాల్లో లేని వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే బాలమణి గారికి చక్కటి అవకాశం ఉన్నది. మొట్టమొదటిగా మీకు ఈ కమిటీకి నేను ఒకటే సలహా ఇస్తా ఉన్నాను. మనకు ఇప్పుడు సెక్రటరీ గారు వచ్చేది వరి సాగు 23% పెరిగింది. అంటే గంభీరావుపేట మండలం మట్టుకు నాకు తెలియదు, కానీ మొత్తం మీద నేను చెప్పగలను. రాష్ట్రంలో పోయిన ఏసంగి 35 లక్షల ఎకరాలు సాగు అయితే ఈసారి 50 లక్షల ఎకరాల వరి సాగు. కేటీ రామారావు గారికి జన్మంతా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ మన ఎజెండా అంశాలు ఒక 3 పెట్టుకోవడం జరిగింది. యాసంగి సీజన్లో మనకి ఇంతకుముందు మార్కెట్ కమిటీకి మార్కెట్ మన సొసైటీ నుంచి సెంటర్స్ అనేటివి లేవు. కొత్తగా రెండింటికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అది ఒకటి లింగనపేట సెంటర్, ఒకటి నర్మల గోదాం దగ్గర ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి.